చూసినావా మీతోటే వడుకున్నాడు ఆ బిడ్డ ఇప్పటి వరకు ఏమోనా నా లేడు బాత్రూమ్లల్లో కూడా లేడు ఆ బిడ్డ అమ్మన్ వీలు అమ్మా చిన్నోని చూసినావా అవపడతలేడు వాడు మీతోనే పడుకున్నాడు ఆ బిడ్డ ఏమో అమ్మా లేచే వరకు అవపడతలేడు అన్న చెరిగడ అవపడతలేడు అన్న ఇంటికి రా चुट्टुपक्क इल्लाल्लो चूडंडि रवि वाल फ्रेंड्स दगर के अरा सर मामय्या चिल्लमम्मा अल्लुडु वच्चिंडा इटु राले अन्ना नी आराधनं तेलिसि कूडा मा अक्क अन्न अन्ना नन्नु मंचि चूसुकुन्नारु రకిల్ నా స్కూల్ చూరని ఇక్కడ చూస్తా కన్నీనే వాళ్ళని అర్థం చేసుకోలే నేను వాళ్ళని ఎన్నో మాటలు అన్నా నాకు ఆ ఇంట్లో ఉండడానికి మోకం లే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా మామ ఫ్రెండ్స్ వాళ్ళందరింటికి పోయొచ్చిన అమ్మ తమ్ముడు ఎవరింటికి పోలేదట ఇట్లా బాధపడకుంటూ కూసుంటే ఏమొస్తది నాన్న ఇంట్లోకి పోదాం రండి మనసేం బాలేదు బిడ్డ నువ్వు లోపలికి వెళ్ళు ఊరంతా తిరిగొచ్చినా నాన్న తమ్ముడు ఏడో పియలే ఈ అమ్మ ఏమైందరా బాబు మండిపోతానే కొంచెం మరిచికిందానే కూర్చుందాం इकट्ठे मरे पाल तेलते मंटी तस्कोदत्तावा अन्ना ना कुड़ गुरिंचि एमैना तेलिसिंदा अन्ना सर अन्ना అమ్మా నాన్న అక్క మస్తు బాధపడతాను మీరు ఇంట్లోకి రండి ఎందుకు అబ్బి అక్క ఎందుకు బాధపడతాంది అక్క నిజం చెప్పుడు వల్లనే కదా నాన్న చెర్రి ఇంట్లో నుంచి పారిపోయిండు అందుకే అక్క బాధపడుతుంది ఎప్పటికైనా నిజం తెలిసేదే కదా కొడుక ఎన్ని రోజులు నిజం దాచిపెడతాం పెట్టని బాధపడకని చెప్పు ఎవరన్నా వీళ్ళు ఈ బాబుకు అమ్మ నాన్న ఎవ్వలేడ తమ్ముడు అన్నాడట సో ఇప్పటి నుంచి మనతోనే ఉంటాడు తమ్ముడు నాకు బయట చిన్న పని ఉన్నది ఎల్లస్తా చెర్రి నేను వచ్చే వరకు నువ్వు స్నానం చేసి మా తమ్ముని రెడీ చేసుకో గౌడవరన్నా గౌరవ నీనందుకింత తమ్ముడు డాడీ లేస్ ప్యాకెట్ తెచ్చి తీసుకో తమ్ముడవరన్నా నీకు తమ్ముడు నాకే ఇప్పుడు ఇంత బాధ అనిపిస్తాంది అప్పుడు మా అన్నకి ఎంత బాధపడ్డాడో నాన్న తమ్ముడి గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా మళ్ళొకసారి ఫోన్ చేయరాదులే చేసిన బిడ్డ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారట
ఎవెన్కల్లు నా ఇంటి మీద పడ్డాయో, ఎవెన్కల్లు నా కొడుకు మీద పడ్డాయో భగవంతా, నా కొడుకు నా ఇంటికి తిరిగి రావాలే. ఏమేం చెరీ డల్లో కూర్చున్నావు? ఏం లేదన్నా, నాకు అమ్మా నాన్న ఇల్లు ఉంటే మంచిగా ఉండు. ఏం బాధపడకరా చెర్రీ, నాకేమైనా ఉన్నదారా? నేను మా తమ్ముడేనే, ఇక దేవుడు కొంత తలరాత అట్లా రాస్తాడు. మనం ఏం తప్పు చేసినామన్నా ఆ దేవుడు మన తలరాతలు ఇట్లా రాసిండు. ఇక బాధపడకరా చెర్రీ, ఈ ఫోన్లో కొంచెం గేమ్ ఆడుకో. అన్నా నాకు ఫోన్ ఇప్పుడు ఆడుకుంటా. చెర్రీకి ఇప్పుడే ఇచ్చిన తమ్ముడు, కొంచెం అయినాక నువ్వు ఆడుకుంటూలే. వాడేవాడన్నా అరవింద్ అంత మంచేనా? పాట ఇక్కరాకొచ్చింది అన్నా. వాడి ఏమంట అయిపోయిందన్నా, ఈ నెలలో వచ్చేస్తుంది. ఏం జరిగినా మన మంచికి అరవింద్, ఏం కాదులే. ఎవరన్నా ఈ తమ్ముడు? ఈ తమ్ముడు అరవింద్, పాపం అనాథాట. ఆ మరి కింద బడి ఉంటే ఇంటికి తీసుకుని వచ్చిన, వారం రోజులు అవుతాంది. అవునా అన్నా? అన్నా ఒకసారి బయటికి రా. నా దుబాయ్ సైడ్ కి ఒక పిల్లాడు కావాలన్నాడు. మంచి ఉన్నాడుగా పిల్లాడు ఎర్రగా. ఏ పాపం, మనకి అమ్మ నాన్న ఇవ్వలేరట అరవింద్, అనాథాట గవాడింది. అరే అన్నా, మన గట్లాంటి వాళ్ళు అయితేనే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదన్నా. అన్నా నీకు అప్పులున్నాయి, నాకు అప్పులున్నాయి, ఒక్క దెబ్బతో లైఫ్ సెట్ అయిపోద్దాను. అంతే అరవింద్, ఒక్క దెబ్బతో లైఫ్ ఇద్దరు సెట్ అయిపోతుంది. దుబాయ్ షెట్కి ఫోన్ చేసి సరుకులు అడిగి ఉన్నాయని చెప్పి పూరని ట్యాక్ చేద్దాం. అరే దుబాయ్ షెట్ ఫోన్ చేస్తాను కదా. ఆ సెటు, ఆ ఏ మాల్ సూపర్ ఉంటాయి సెటు, ఎర్రగా ఉంటాడు పిల్లగాడు. అసలు మాల్ విషయాలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. 15 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉంటాయి పిల్లగానికి, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఆ ఓకే సెట్, రేపు పొద్దుగాల పంపి బండి పంపి పంపిద్దాం. ఆ ఓకే సెట్ చెర్రీ, రేపు పొద్దున రెడీ అయ్యి ఉండు, గుడికి పోయేద్దాం. వీడు మంచోడు అనుకున్నా, కానీ వీడు నన్ను దుబాయ్కి అమ్మాలని చూస్తాడు. ఇవాళ ఏటి చేసి మా అమ్మ నాన్న దగ్గర నేను పోవాలి. ఇలా మా అమ్మ నాన్న అక్క అన్న విలువలు తెలుసుకొని మా కుటుంబంతో నేను కలిసిపోయాను.